శ్రీగురుభ్యో నమః శుభంభియాతు. సింహరాశి వారికి ఈ ఉగాది తర్వాత ప్రత్యేకంగా శ్రీరామనవమి తర్వాత ఈ 15 రోజులు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు సింహరాశి వారికి ఖర్చు విపరీతంగా కనిపిస్తుంది. క్రత హౌస్లో ఉన్న రాహు ప్రభావం వలన ఏదో ఒక మాయలో పడి ఆ మాయలో నుండి పెట్టిన డబ్బు మనం రాకుండా ఇబ్బంది పెట్టడం, పలానా వాడు నమ్మి మనం డబ్బు ఇస్తుంటారు చూసారా, నచ్చినప్పుడు తిరిగి రాకపోతే బాధ ఏముంటుందో, అటువంటి రాదని క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో మనోవేదన పొందే అవకాశం సింహరాశి వారికి బాగా కనిపిస్తుంది. అలాగే ఏంటంటే అష్టంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ ఇంటి లాగా బలహీనంగా ఉన్న అనారోగ్యం ఉన్న అన్నీ బయటపడడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. గురుడు 3 ఇంట్లో కనబడుతుండే కాబట్టి 3 విక్రమస్థానం ఉండడం కొంతవరకు బెనిఫిషియల్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకేంటి మళ్ళా కేతు కూడా మంచి బెనిఫిషియల్ ఇచ్చినప్పటికీ కూడా మనకు ఈ సింహరాశి వారి పంచములో ఉన్న శని పూజలు మాత్రం కొంచెం పిల్లల ద్వారా మనోవేదన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఇక్కడ ఏంటంటే సంతానానికి అంటే ఇంట్లో పర్సనల్ లైఫ్ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ అని కొన్ని డిస్టర్బెన్సెస్ సింహరాశి వారికి బాగా కనబడుతుంది. 15 రోజులు అఫీషియల్గా సక్సెస్ఫుల్ అయినప్పటికీ పర్సనల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇల్లాల ద్వారా పిల్లల ద్వారా ఏదో వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో మనోవేదన తీసుకొచ్చడానికి అవకాశం. పిల్లలు ఒకటి చదువుకుంటున్నారు సరిగ్గా చదవలేకపోతే ఇంటి ఇల్లాలు కూడా ప్రెషర్ తీసుకోవడం, అదేవిధంగా మీరు ప్రెషర్ తీసుకోవడం, అంటే ఇప్పుడు అన్ని ఎగ్జామినేషన్ టైం కాబట్టి సో అలాంటి విషయమైనా అవ్వచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు చేసే పనుల వల్ల మనోవేదన పొందడం, వాడు సరియైన సెటిల్మెంట్ కాకుండా ఇబ్బంది పెడుతాం, అందరిని ఇబ్బంది పెడుతుంటే దానివల్ల మనోవేదన, ఇలాంటి వాళ్ళు ఈ 15 రోజుల్లో బాగా ఎక్కువగా ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో మాత్రం జాగ్రత్త ఆచితూచి వ్యవహరించాలి. ఈ 15 రోజుల్లో కొత్త కొత్త వ్యవహారాలు మాత్రం మొదలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది సింహరాశి వారికి. ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. కానీ కొన్ని దోషాలు పోవాలి కాబట్టి కొంచెం మానసిక ఒత్తిడిని బయటపడాలి కాబట్టి చండీ మంత్రాన్ని సాధించడానికి ప్రయత్నించండి మనోవేదనను బయటపడడానికి ఈ 15 రోజులకి. అలా చేసుకునే కొంత రిలాక్సేషన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ సింహరాశి వాళ్ళు అంటే గురువుకి అంటే గురువుగా భావించే వారిని రోజు తలుచుకోవడం, ఎవరైతే మనం గురువుగా భావిస్తాం, ఒక వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, లేదంటే ఒక వినాయకుడు అనుకోండి, ఇవన్నీ కాలేదు బోధ గురువు కాకపోతే ఉపదేశం ఇచ్చిన గురువు అనుకోండి, ఎవరో గురువు ఉంటే వాళ్ళని తలుచుకోవడం, వాళ్ళ మంత్రం వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని సాధన చేసుకోగలిగితే ఈ వారం అంతా బాగుండే అవకాశం ఉంది. ఇప్పుడు 10 డేస్ ఏదైనా కొంచెం ప్రెషర్ ఉంటుంది సింహరాశి వారికి 15 రోజులు, దాని నుండి అధిగమించడం మంత్రమే శరణ్యం కాబట్టి మంత్ర సాధన చేయండి. చక్కటి రాజమార్గంలో రాజ్యంలో మొదలెడతాం. శుభం వ్యాధి.